తెలంగాణలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ సాఫీగా కొనసాగుతుంది. మూడో రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన వారికి వ్యాక్సిన్ వేశారు. ఈ నెల 22 వరకు ఈ టీకా పంపిణీ జరగనుంది. అయితే ఇప్పటి వరకు కొద్ది మందికి రియాక్షన్ కనిపించాయి. 22 లోపు 170,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి కొత్తకోట పిహెచ్సి దగ్గర ఉన్నాము. విజువల్లో చూడొచ్చు, మూడో రోజు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యాధికారులు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలానికి సంబంధించి అప్పరాల గ్రామంలో మొదటి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రెండవ దశలో కొత్తకోట పిహెచ్సికి సంబంధించి దాదాపు 100 మందికి పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగిస్తున్నారు. విజువల్లో చూడొచ్చు, ఏదైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నటువంటి ఆశా వర్కర్లు వ్యాక్సినేషన్ కు సిద్ధమై ఈ యొక్క వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి మనం విజువల్ లో గమనించవచ్చు. విజువల్ లో అభినందన.